ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహిళలపై పురుషులు లైంగిక దాడులకు పాల్పడటం, అత్యాచారాలు చేసి హత్యలు చేయడం వంటి ఘటనలు అరికట్టేందుకు ప్రభుత్వాలు సరికొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ఆపడానికి సరికొత్త ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చాయి. వాటన్నింటినీ రూపొందించిన మహిళా కమిషన్ త్వరలోనే వాటిని ప్రభుత్వం ముందు ప్రవేశపెట్టనున్నట్లుగా సభ్యులు తెలిపారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కొందరు పురుషుల్లో మహిళలపై ఉన్న దురుద్దేశాలను తొలగించడంతో పాటు బ్యాడ్ టచ్ నుంచి మహిళలకు రక్షణ కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇందులో అతి ముఖ్యమైనది మహిళల బట్టలను పురుషులు కుట్టకూడదు, అంతేకాదు మహిళల దుస్తుల కొలతలను కూడా పురుషులు తీసుకోకూడదు అని తేల్చి చెప్పారు. ఇవి మాత్రమే కాకుండా మహిళల జుట్టును కత్తిరించే పనులు కూడా పురుషులు చేయకూడదని తెలిపింది. ఇటీవల నిర్వహించిన కమిషన్ సమావేశంలో ఈ ప్రతిపాదనలు చేసినట్లుగా ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు హిమాని అగర్వాల్ వెల్లడించారు. టైలర్లు, బార్బర్ సహా మరికొన్ని వృత్తుల్లో ఉన్న పురుషులు టైలరింగ్, కటింగ్ పేరుతో మహిళలను అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురిచేసే అవకాశాలు ఉన్నాయని ఆమె తెలిపారు. అలాంటి వారి నుంచి మహిళలను రక్షించడానికే ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చినట్లుగా హిమాని అగర్వాల్ వెల్లడించారు. ఇవే కాకుండా మరికొన్ని ప్రతిపాదనలు కూడా మహిళా కమిషన్ తీసుకొస్తున్నట్లుగా ఆమె వివరించారు. అమ్మాయిల దుస్తుల కొలతలు కేవలం మహిళలు మాత్రమే తీసుకోవాలని మహిళా కమిషన్ తెలిపింది. అలాంటి ప్రదేశాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కూడా చెప్తోంది. సెలూన్లలో మహిళలకు మహిళలే చేయాలని ప్రతిపాదించింది. జిమ్ యోగా సెంటర్లలో మహిళా ట్రైనర్లే అమ్మాయిలకు నేర్పించాలని యూపీ మహిళా కమిషన్ తెలిపింది. అలాంటి జిమ్లను తప్పనిసరిగా వెరిఫికేషన్స్ చేయాలని సూచించింది. స్కూల్ బస్సుల్లో తప్పనిసరిగా మహిళా ఆయా లేదా ఉపాధ్యాయురాలు ఉండాలని పేర్కొంది. డ్రామా ఆర్ట్ సెంటర్లలో అమ్మాయిలకు మహిళా డాన్స్ టీచర్లను ఏర్పాటు చేయాలని వెల్లడించింది. మహిళలకు సంబంధించిన వస్తువులు అమ్మే షాపులలో తప్పనిసరిగా మహిళా సిబ్బందే ఉండాలని తెలిపింది. కోచింగ్ సెంటర్లలో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా మహిళలకు వాష్రూమ్లు ఉంచాలని స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనలను త్వరలోనే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి పంపించి ఇలాంటి నిబంధనలను అమలు చేసేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని కోరనున్నట్లు మహిళా కమిషన్ తెలిపింది.